ಶ್ರೀ ಗುರು ಗಣೇಶ ಮೇಧಾದಕ್ಷಿಣಾಮೂರ್ತ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾತ್ರಿಪುರಸುಂದರಯ ನಮಃ. ಸನಾತನಂ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಶುಭೋದಯಂ. ಶ್ರೀರಸ್ತು ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಸ್ವಾಗತಂ. ಈರೋಜು March 12th ಮಾಘಬಹುಳ ಚತುರ್ದಶಿ ಶುಕ್ರವಾರಂ. ಶತವಿಷ ನಕ್ಷತ್ರಂ ಸಿದ್ಧಯೋಗಂ ಶಕುನಿ ಚತುಷ್ಪಾತ್ ಕರ್ಣಾಲುನ್ನಾಯಿ. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సాధారణమైనటువంటి కార్యక్రమాల కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. నిన్నటి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎవరైతే రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేశారో వారు ఈ రోజున శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేసుకొని అన్న పదార్థాలన్నీ కూడా పరమేశ్వరుడికి నివేదన చేసి, అంటే ఇంట్లో పరమేశ్వరుడికి నివేదన చేసుకొని శివార్చకులైనటువంటి వారికి, శివభక్తులైనటువంటి వారికి, బీదలైనటువంటి వారికి కూడా అన్నదానం చేసి తర్వాత తాము ఆహారాన్ని స్వీకరించాలి. అలానే నిన్నటి రాత్రి ఎవరైతే జాగరణ చేశారో వారు ఈరోజు మధ్యాహ్నం వేళ నిద్రపోకూడదు. పగటి నిద్ర చేసినట్లయితే కనుక పుణ్యం పోతుంది అని చెప్పని, కనుక రాత్రి నక్షత్రములు వచ్చేంత వరకు కూడా ఉండి నక్షత్రోదయం అయిన తర్వాత అప్పుడు వారు నిద్రించాలి అని చెప్పని. ఇది చాలా కష్టము. పుణ్యం ఊరికనే తేలిగ్గా రాదు, మోక్షము తేలిగ్గా రాదు. మరి శాస్త్రవచనాన్ని అనుసరించి అయితే మాత్రం అలా చేయాలి అని చెప్పని. కుదరని వారు శక్తి ఉన్నంత వరకు కూడా దీన్ని పాటించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పనిగా మనం చెప్పుకోవాలి. చాలా దేవాలయాల్లో ఈ రోజున మనకి స్వామివారికి దివ్యమైనటువంటి లీలా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారు. ఆ లీలా కళ్యాణ మహోత్సవాన్ని దర్శనం చేసి ఆ అక్షతల శిరస్సును ధరించడం వలన కూడా ఉమామహేశ్వరానుగ్రహాన్ని పొందుతాం. కొన్ని శివాలయాల్లో మహాశివరాత్రి నాటి రాత్రి వేళ ఈ లీలా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారు, అంటే శివపార్వతీ కళ్యాణం జరుపుతారు. దాని దర్శనం చేసి ఆ అక్షతల శిరస్సును ధరించినప్పటికి కూడా సమస్తమైనటువంటి సన్మంగళమును కూడా మనకు కలుగుతాయి అని. ఇక వార విశేషాన్ని అనుసరించి రోజున మనకి వారం శుక్రవారం అయింది కనుక మనమందరము కూడా అమ్మవారిని పూజించాలి. ఆ క్రమంలో ఈ రోజున సౌందరహరిలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం చాలా మహిమాన్వితమైనటువంటి శ్లోకం. దీనికి ఫలశ్రుతిగా వ్యాఖ్యానకారులు సకల కార్యాల్లోనూ విజయం కలుగుతుంది ఈ శ్లోకాన్ని ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని ప్రతిరోజు 12 నిత్యం పారాయణ చేస్తుండటం వల్ల మనం చేసేటువంటి పనుల్లో విజయాన్ని పొందుతామని చెప్పని. ఎవరైనా ధర్మపరాయణత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా పూర్వజన్మ ప్రారంధం చేత ఇప్పుడు మనకు ప్రస్తుతంలో జైలుకు వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నారనుకున్నప్పుడు అటువంటి కారాగార విమోచనం కలుగుతుందని చెప్పని కూడా దీనికి ఫలశ్రుతిని చెప్పారు. కానీ వాస్తవానికి దీనికి మించి చాలా విశేషమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇది అమ్మవారి దగ్గర నిలబడి ప్రతిరోజు కూడా 12 పారాయణ చేయటం వలన దేవీ సాక్షాత్కార పర్యంతం వరకు కూడా వెళ్ళవచ్చు. అది నిశ్చలమైనటువంటి భక్తి మీద ఆధారపడుతుంది. చాలా విశేషమైనటువంటిది. అమ్మవారి యొక్క స్థానం ఏంటి అనేది మనకు తెలియజేస్తూ ఉండేటువంటి శ్లోకం అది. సుధాసింధోర్మధ్యే సురవిట పివాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయ భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. దీన్ని అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకంగా చెప్పారు. అంటే భగవంతుని పూజించడానికి ముందుగా చేతులు రెండు జోడించి ఆ భగవత్ స్వరూపాన్ని ముందు మన మనసులో ధ్యానం చేస్తాం కదా, అటువంటి ధ్యాన శ్లోకంగా కూడా చెప్తారు ఈ శ్లోకాన్ని. దీని మీద అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి ఈ శ్లోకానికి సంబంధించి. అంటే ఇది ఎంత విస్తారమైనటువంటి, ఎంత అద్భుతమైనటువంటి, ఎంత మహత్తరమైనటువంటి, ఎంత మహిమాన్వితమైనటువంటి శ్లోకమో మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. సుధాసింధోర్మధ్యే, అమ్మా అమృత సముద్రం ఏదైతే ఉందో ఆ అమృత సముద్రం మధ్యంలో రత్నాలతో ఉండేటువంటి ఒక దీవి ఉంది. ఆ దీవిలో కల్పవృక్షాల యొక్క సమూహంతో చుట్టబడినటువంటి కదంబ వనం ఉంది. ఆ కదంబ వన మధ్యంలో చింతామణులతో కూర్చోబడినటువంటి అద్భుతమైనటువంటి సౌధం ఒకటి ఉంది, గృహం ఒకటి ఉంది. ఆ గృహంలో శివాకారంగా ఉండేటువంటి ఒక మంచపలకం ఉంది. దాని మీద నీవు జ్ఞానస్వరూపమై నిరతిశయ సుఖ ప్రవాహ రూపముగా ఉన్నటువంటి నిన్ను అమ్మ కొంతమంది ధన్యులైనటువంటి వారు మాత్రమే నమస్కరించగలుగుతున్నారు, సేవించగలుగుతున్నారు. అటువంటి ఓ త్రిపుర సుందరి నీకు నమస్కారము అని చెప్పని దీనికి సూక్ష్మంగా అర్థం. ఏంటయ్యా అంటే దీంట్లో ఉండేటువంటి అంతరార్థాన్ని మీరు గ్రహించండి. అమ్మవారికి నమస్కారం చేయాలంటే అకృత పుణ్యులు ఎవరికీ కూడా అవకాశం లేదుట. పూర్వజన్మలో కొంత పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మలో అసలు అమ్మవారికి నమస్కారం చేయాలంటే బుద్ధి పుడుతుంది అని చెప్పని శంకర భగవత్పాదాచార్య వారు దీంట్లో తెలియజేస్తున్నారు. సౌందరలహరి ప్రథమ శ్లోకంలోనే అసలు ఈ మాట కూడా చెప్తారు. దానికి దీని కొనసాగింపుగా మనం భావన చేయొచ్చు. ఇది సముద్రలహరిలో ఉండేటువంటి 8వ శ్లోకం. ఈ శ్లోకం శ్రీచక్రమే అమ్మవారి యొక్క నివాస స్థానమని. ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి 5 శివకోణాలను ఉంటాయి. ఈ 5 శివకోణాలు కూడా కల్పవృక్షాలకు సంకేతంగా ఉంటాయి. ఈ శ్రీచక్ర మధ్యలో ఉండేటువంటి త్రికోణం ఏదైతే ఉందో ఇదే అమ్మవారి యొక్క నిలయం. ఇందులో ఉండేటువంటి బిందువు ఏదైతే ఉందో ఇదే అమృత సరస్సు. ఇదే మనందరికీ కూడా చెప్పుకుంటున్నటువంటి రత్న ద్వీపం.
ఇక్కడ ఉన్నటువంటిదే అమ్మవారికి సంబంధించినటువంటి చింతామణి గ్రహం. ఇక్కడే అమ్మవారి యొక్క నిత్య నివాస స్థానం ఇది చక్రంగా. ఇది పరమ రహస్యమైనటువంటి అంశం. శరీరంలో చూసుకున్నట్లయితే కనుక ఈ సహస్రార పద్మం ఏదైతే ఉందో ఇక్కడ ఉంటుంది అమృత సరస్సు, ఇక్కడ ఉంటుంది చింతామణి గృహము, ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు అమ్మవారు. అందుకనే ఇంతటి బ్రహ్మజ్ఞానాన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి మనం పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఏమన్నా చెప్పాలి అనుకున్నప్పుడు కొంచెం ఎదుటివారికి పురుషంగా చెప్పేటప్పుడు నీ తల్లో జేజమ్మ దిగి రావాలంటారు. జేజమ్మ అంటే ఎవరు? భగవచ్చక్తి. నీ తల్లో ఉన్న జేజమ్మ దిగి రావాలి. తల్లో అంటే ఎక్కడ? ఈ సహస్రారంలో. అక్కడ ఉన్నటువంటి తల్లి దిగి రావాలి అని అనేటువంటి దాన్ని మనకి తెలియకుండానే వాడేస్తూ ఉంటాం ఇలాంటి పదాలన్నీ కూడా. కనుక ఆ తల్లి నిత్య నివాసం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అది ప్రధానమైనటువంటిది అని చెప్తున్నారు. అంతేనా అంటే చూడండి, ఒక్క కల్ప వృక్షము ఒక చింతామణి ఉన్న కారణం చేతనే మూడు లోకాలకు కూడా ప్రభు అయిపోయినటువంటి వాడు ఇంద్రుడు. అటువంటి చింతామణులు కూర్చున్నటువంటి గృహంలో ఉండేటువంటి తల్లి త్రిపుర సుందరి. అటువంటి అనేకమైనటువంటి కల్పవృక్షములతో కూడినటువంటి తోపు కలిగినటువంటిది అమ్మవారి యొక్క నివాస గృహ ప్రాంగణం అంతా కూడా. అంటే ఆ తల్లి భావనా మాత్రం చేతనే మనకు అన్ని కూడా అనుగ్రహించేస్తుంది అనటానికి కూడా ఇది సంకేతం. ఇహంగా చూసుకుంటే సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడంలో ఆ తల్లిని మించినటువంటి వారు లేరు అనేటువంటి అర్థం. పరంగా చూసుకున్నప్పుడు దీనికి ఉన్నటువంటి లో రహస్యాన్ని కనుక గమనించినట్లయితే కనుక మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్థాపన చేసి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాగత విశుద్ధి అనేటువంటి చక్రములన్నీ కూడా భేదించి సహస్రారానికి తీసుకువెళ్ళగలిగినట్లయితే కనుక ఆ సహస్రారంలో ఘనీభవించి ఉన్నటువంటి ఆ చంద్రమండలంతా కూడా ద్రవించి అక్కడ ఉండేటువంటి అమృతమంతా కూడా మొత్తం శరీరం అంతా కూడా పాకి 72,000 నాడీ మండలమునంతా కూడా తడపబడతాయి. అలా త్రిపుర సుందరి సాక్షాత్కారం కలుగుతుందని చెప్పడం కూడా దీంట్లో ఉండేటువంటి తాత్పర్యం. అంతటి మహోత్కృష్టమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళగలిగేటువంటి భాగ్యము ఈ శ్లోక పారాయణ వలన మనకు కలుగుతుంది. కనుక మాకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి, ఆ తల్లి దర్శనం కనీసం స్వప్నంలో జరిగినా మాకు చాలు అనుకునేటువంటి వారు అకుంఠితమైనటువంటి భక్తితో త్రికరణ శుద్ధిగా ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని 12 మార్లు పారాయణ చేస్తూ మనకి ఇంట్లో లభించేటువంటి వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేయవచ్చు. కారాగార విమోచనం కావాలనుకునేటువంటి వారు మాత్రం ప్రతిరోజు కూడా నల్లని మిరియాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత వాటిని వాళ్ళే ప్రసాదంగా స్వీకరించవచ్చు. అంతటి అద్భుతమైనటువంటి శ్లోక పారాయణం చేసి అంబికానుగ్రహములకు పాత్రుల మీదముగాక అని ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మారు గమనిద్దాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి పరిహారం, మన సుఖ సంతోషాలను చూసి ఏడ్చేటువంటి వారి సంఖ్య పెరుగుతోంది, మేము ఎప్పటికీ ఇలానే సుఖంగా సంతోషంగా ఉండాలి, వారి ఏడుపు మాకు తగలకూడదు, ఆ దృష్టి నుంచి మేము తప్పించుకోవాలి అని అనుకునే ప్రతి వారికి ఉపయోగపడేటువంటి పరిహారం. ఈ పరిహారాన్ని నెల విడిచి నెలగా కానీ లేదా వరుసగా 3 నెలల పాటు కానీ చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కేవలం ఒక అమావాస్య రోజు చేస్తే చాలు. అంటే ఒక అమావాస్య నాడు చేసాం, ఆ తర్వాత వచ్చే అమావాస్య వదిలేసాం, ఆపై తర్వాత వచ్చేటువంటి అమావాస్య నాడు చేసాం. ఇలా నెల విడిచి నెలగా అయినా మనం చేసుకుంటే వెళ్ళచ్చు, లేదా వరుసగా 3 అమావాస్యల పాటు అయినప్పటికీ కూడా ఈ పరిహారం చేయవచ్చు. చాలా తేలికైనటువంటి పరిహారం కూడా. మీరు ఏం చేయాలంటే అమావాస్య ఉన్నటువంటి రోజున రాత్రి వేళ కొంచెం అంటే చీకటి పడుతూ ఉన్నప్పుడు కొంచెం సంధ్యా సమయంలో స్నానం చేసి శుచిగా బట్టలు కట్టుకొని ఆ రోజు రాత్రి మీరు ఇంట్లో ఏం వండదలుచుకున్నారో అవన్నీ వండేసేయండి. ఫలానానే వండాలని లేదు, రాత్రి మీరు ఏం తినదలుచుకున్నారో ఆ తినేటువంటి పదార్థాలన్నీ కూడా వండేయండి. చపాతీలు అయితే చపాతీలు, అన్నం అయితే అన్నం, ఏం వండుదలుచుకుంటే అవన్నీ వండుకోండి. పొద్దునే మాత్రం ఏం వద్దు, రాత్రికి మాత్రమే వండుకునేటువంటివన్నీ ఏర్పాటు చేసుకోండి. వీటిని ఒక విస్తరాకులో ఉంచి నల్ల తుమ్మ చెట్టు మొదట్లో ఉంచండి. ఆ రోజు రాత్రి వేళ కొంచెం మునిమాపటి వేళ చీకటి పడుతూ ఉండగా, మరీ చీకటి పడాల్సిన అవసరం కూడా లేదు, కుదరలేదు కొంచెం రాత్రి అయింది అయినప్పటికి కూడా పర్వాలేదు. ఒకవేళ నల్ల తుమ్మ చెట్టు దొరకదు అనుకున్న పక్షంలో రావి చెట్టు మొదట్లో అయినప్పటికి కూడా ఉంచవచ్చు. ఇలా రావి చెట్టు మొదట్లో అయినప్పటికి కూడా ఉంచి నమస్కారం చేసుకోండి. మా ఇంటికి కానీ మాకు కానీ మా సుఖ సంతోషాలకు కానీ ఎక్కడా ఎటువంటి దృష్టి దోషము తగలకూడదు అని నమస్కారం చేసుకోండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంతే మీరు చేయవలసిన పరిహారం. చాలా తేలికైనటువంటిది, మంచి ఫలితాలు ఇచ్చేటువంటిది. మరిన్ని అంశాలతో రేపటి రోజు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.